ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భారతీయ స్వార్థికులలో ఓ ఆనిమత్యం. అపోస్తలులు రెవరెండ్ గోడీ శామ్యుల్ గారు ఎల్లలు దాటి క్రీస్తు స్వార్త సునాదాన్ని ప్రచురించి ప్రకటించిన బహుముఖ ప్రజ్ఞుడు, విజ్ఞుడు అపోస్తులులు రెవరెండ్ డాక్టర్ గోడీ శామ్యుల్ గారు. అతని జీవితం వలన ప్రభావితమైన వారు ఎంతోమంది. వీరి రచనలు, ప్రసంగాలు లేఖనానుసారమైనవి, ఆత్మాభిషేకముతో నిండినవి. వాటిని వినుటకు, చదువుటకు ఇష్టపడేవారు ఎందరో. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. యిర్మీయా 1:5. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని సూరసాని యానం అనే పల్లె ప్రాంతంలో గోడీ సుబ్బయ్య, మేరెమ్మ అనే దీన దంపతులకు పుట్టిన రెండవ సంతానమే గోడీ శామ్యుల్ గారు. ఏ రోజు కూలి ఆ రోజుకే సరిపోతుందన్న నిరుపేద బ్రతుకులు వారివి. గోడీ శామ్యుల్ గారికి ఒక అక్క రూతమ్మ, ప్రియమైన తమ్ముడు గోడీ ఇస్రాయేల్ గారు. ఆనాటి మూఢనమ్మకాలను విడిచి క్రీస్తు ప్రభువును తమ సొంత రక్షకునిగా అంగీకరించి కడు భక్తి ప్రపత్తులతో సేవించే కుటుంబం వీరిది. గోడీ శామ్యుల్ గారు 1936 జూన్ 2 జన్మించారు. స్వగ్రామంలోనే 5వ తరగతి పూర్తి చేసి నర్సాపురంలో నివసిస్తున్న తన మేనమామ గారైన రాపాక అహరోన గారు గోడీ శామ్యుల్ గారికి చదువు మీదున్న ఆసక్తిని బట్టి నర్సాపురంలోని మిషన్ స్కూల్లో చదువుటకు ఎంతో సహాయపడ్డారు. 1956 ఎస్ఎస్ఎల్సి పూర్తి చేసి స్వగ్రామానికి చేరుకున్నారు. ఆర్థిక పరిస్థితులు సహకరించక ఇంటిలోనే 1 ఉండిపోవలసి వచ్చింది. తల్లిదండ్రులు, బంధువుల ఒత్తిడి మేరకు తరువాత ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఈ ఖాళీ సమయం ఆయన బ్రతుకును అనేక మలుపులు తిరిపింది. ఆ ఊరిలో ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేయుచున్న స్టీఫెన్ గారితో పరిచయమైంది. స్టీఫెన్ గారి సన్నిహిత సహవాసంలో క్రీస్తును గూర్చి అధికంగా తెలుసుకున్నారు గోడీ శామ్యుల్ గారు. ప్రభువుపై విశ్వాసముంచారు కానీ మారుమనసు అనుభవంలోనికి రాలేదు. 1957 రెవరెండ్ కెఆర్ డేవిడ్ గారు రచించిన చతుస్సూత్ర సువార్త అనే గ్రంథాన్ని చదువుతుండగా తన అంతరంగములో ఓ వినూత్నమైన ఆనందం, చెప్పనాశక్యము కాని మహిమాయుక్తమైన సంతోషమును అనుభవిస్తూ మారుమనసు పొంది తన జీవితాన్ని పూర్తిగా ప్రభు చేతిలో పెట్టారు. అదే సంవత్సరంలో బాప్తిసం కూడా తీసుకున్నారు. సువార్త ప్రకటించాలనే తపన గోడీ శామ్యుల్ గారిలో నానాటికి పెరుగుతూ వచ్చింది. ఆ రోజులలో తన స్వగ్రామమైన సూరసాని యానములో పెంతుకోస్తు సంఘస్థాపన జరిగింది. కానీ పాస్టర్ గారు దూర ప్రాంతంలో ఉండేవారు. గోడీ శామ్యుల్ గారు చొరవ తీసుకుని తన ఇంటిలోనే ప్రార్థనలు ప్రారంభించారు. ఆ గ్రామంలోని కొద్ది మంది యవనస్తులకు క్రీస్తు సువార్తను చెప్పి వారిని ఆదివారం సంఘారాధనకు నడిపించేవారు. దశల వారీగా పెద్దలు, పిన్నలు వారి ఇంట ప్రతిదినం కూడుకుని ఆరాధన సాగించేవారు. తోటి యవనస్తులను వెంట పెట్టుకుని ఇంటికి దూరంగా ఏకాంత ప్రదేశాలకు వెళ్ళి గొలుసు ప్రార్థనలు, సామూహిక ప్రార్థనలు చేయించేవారు. తదుపరి వీధికూటాలు కూడా పెట్టి తానే ప్రసంగించేవారు. వ్యాధులు, బాధలు, కష్టాలతో ఉన్న ఆ గ్రామ ప్రజలను సందర్శించి వారికి దైవబోధ చేసి మానసికంగా, నైతికంగా వారిని బలపరిచేవారు. ఈ లోకపు రంగుల వలయములో చిక్కుకుని జీవిస్తూ పాపాంధకారములో మగ్గిపోతూ మోగబోతున్న ప్రజల యొక్క పేదరికం, నిరక్షరాస్యత, మూఢవిశ్వాసాలు, సభ్యత, సంస్కారం తెలియని వారి పరిస్థితిని చూస్తుంటే గోడీ శామ్యుల్ గారి గుండె బరువుతో, భారముతో నిండిపోయేది. అనుక్షణం వారి కొరకు ప్రభు దగ్గర గోజాడేవారు. ప్రభు పిలుపందుకుని క్రైస్తవ విలువలతో తన సేవా జీవితానికి అంకురార్పణ చేశారు. ఐపీసీ స్థాపకులైన అపోస్తలులు రెవరెండ్ పిఎల్ పరంజ్యోతి అయ్య గారు గోడీ గారి మాటలలో ఆవేశం లేదు, ఆలోచన ఉంది. ఆ కళ్ళల్లో ఉద్రేకం లేదు, ఉత్తేజం ఉంది. అతని ఆత్మలో అలసత్వం లేదు. క్రీస్తు ఆత్మ యొక్క సాక్షాత్కారము ఉందని గమనించి ఉత్తరప్రదేశ్ నందుగల డెహ్రాడూన్లో బైబిల్ ట్రైనింగ్కు పంపించారు. పరంజ్యోతి అయ్య గారు అమూల్యమైన సలహా మేరకు బైబిల్ ట్రైనింగ్ ముగించుకుని ప్రభు చిత్తానుసారంగా శ్రీకాకుళం జిల్లాలో సేవ చేయటకు పయనమయ్యారు గోడీ శామ్యుల్ గారు. 1961 కోళ్ల గ్రామానికి చెందిన సాదే కృపానందం గారి ద్వితీయ కుమార్తె విజయరత్నం గారితో వివాహం జరిగింది. ఆనాడు అబ్రహాము అడుగుజాడల్లో నడుస్తూ అబ్రహాము అంతిమ విజయానికి తన భార్య శారా ఎలా సహకరించిందో
ఈనాడు గోడీ గారికి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక విషయాలలో శ్రీమతి గోడీ విజయరత్నం గారు తన భర్త గారికి ఎంతో తోడ్పాటునందించారు. వీరిరువురి అనురాగపు గుర్తుగా దేవుడిచ్చిన సంతానం నలుగురు బిడ్డలు. వీరి పెద్ద కుమారుడు రెవరెండ్ జాన్ బాబు గారు, తన భార్య లిడియా, వీరికి ఒక కుమారుడు పాస్టర్ జోయెల్ శామ్యుల్, కుమార్తె సూజన్ సిల్వియా, రెండవ సంతానం గ్లోరీ. ఈమె భర్త అయిన రెవరెండ్ డిఎస్విఎస్ కుమార్ గారు ఆంధ్ర రాష్ట్రంలో ప్రభు పరిచర్యలో బహుబలముగా వాడబడుతున్న దైవజనులు. వీరికి ఇద్దరు కుమారులు, పాస్టర్ స్పర్జన్ మరియు రాబర్ట్. గోడీ గారి మూడవ సంతానం గ్రేసీ, భర్త రెవరెండ్ నల్లా శామ్యుల్ గారు, చివరి సంతానం రెవరెండ్ జోసెఫ్ డానియల్ గోడీ, అతని భార్య నిసి. వీరికి ఇద్దరు కుమార్తెలు, జెనీషా మరియు జోస్లిన్. గోడీ శామ్యుల్ గారికి ఆరుగురు మునిమనవళ్లు. కుటుంబాలన్నీ ప్రభు పరిచర్యను ఘనమైన రీతిలో జరిగిస్తున్నారు. 1961 అక్టోబర్ 5 డాక్టర్ జాన్ ఈ డగ్లస్ గారి సహాయంతో అపోస్తులులు రెవరెండ్ పిఎల్ పరంజ్యోతి అయ్య గారి ద్వారా శ్రీకాకుళంలో 5 పిల్లలతో ఒక అనాథ ఆశ్రమం, డగ్లస్ మెమోరియల్ చిల్డ్రన్ హోమ్ స్థాపించబడింది. శ్రీకాకుళంలో విస్తారంగా సేవ చేయుటకు దేవుడు తలుపులు తెరిచాడు. దేవుడు గోడి శామ్యుల్ గారిని అంచెలంచెలుగా హెచ్చించి గొప్ప నాయకునిగా చేసి భారతదేశంలో ఆనాటి క్రైస్తవ సంస్థలలో బహుపేరుగాంచిన డబ్ల్యూఎంఈ సంస్థకు చైర్మన్గాను, నేషనల్ సూపర్వైజర్గాను 1977 నియమించారు. అప్పటికే డబ్ల్యూఎంఈ సంస్థ యొక్క పరిచర్యలు వివిధ రకాలుగా దేశమంతటా వ్యాపించాయి. సుమారు 120 చిన్నపిల్లల అనాథ ఆశ్రమాలు, 10,000 పైగా అనాథ పిల్లలు, 2,000 స్వార్థ సేవలు, 100 సూపర్వైజర్లు ఉన్నారు. వీటన్నిటినీ పర్యవేక్షించుటకు దేవుడు నమ్మకస్తుడైన గోడీ శామ్యుల్ గారిని ఎన్నుకున్నారు. సంస్థ యొక్క బాధ్యతల వల్ల దేశవ్యాప్తంగా తిరుగుతూ బోధలు చేస్తూ పాలనా విధులలో ఎక్కువ కాలం గడపడం వలన శ్రీకాకుళం నందున్న సంఘాన్ని నిర్లక్ష్యంగా చేసినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి జ్ఞాపకం చేశాడు. తన పదవికి రాజీనామా చేసి మిషన్ 2000 కాన్ఫరెన్స్లో పరిశుద్ధాత్మ దేవుడు శ్రీకాకుళం జిల్లాను గూర్చిన సేవా పరిచర్యను తన హృదయంలో ఉంచినందున రెండవ మారు 2,000 స్వార్థ ప్రకటనకు కంకణం కట్టుకున్నారు గోడీ శామ్యుల్ గారు. మొదటిసారి 2,000 స్వార్థ అందించుటకు సంస్థ నుండి సహాయ సహకారాలు ఉన్నవి. కానీ రెండవసారి ఎలాంటి ఆర్థిక సహాయమో వీరికి అందలేదు. అయితే దేవుడు తప్పక కార్యం చేస్తాడని మనస్ఫూర్తిగా నమ్మారు. స్వార్థ దండయాత్రలు మొదలుపెట్టారు. క్రీస్తు స్వార్థ విషయంలో నిర్మానుష్యంగా ఎడారిగా ఉన్న ఈ జిల్లా పుష్పించింది. 30 సేవలోనూ 13 డబ్ల్యూఎంఈ సంస్థ అధ్యక్ష స్థానములోనూ ఉన్న దేవుని కొరకు ఒక పెద్ద ఆలయాన్ని శ్రీకాకుళం హెడ్ క్వార్టర్స్లో కట్టలేకపోయానని తన బాధను సంఘమందు వ్యక్తపరిచేవారు. కొన్నాళ్లు డగ్లస్ స్కూల్ హాలులో, తరువాత జడ్పీకి ఎదురుగా ఉన్న ఒక చిన్న ఆలయం నిర్మించి అక్కడ కొందరు, హైస్కూల్ హాల్లో కొందరు, ఇలా 3 ఆరాధనలు జరిగేవి. గోడీ శామ్యుల్ గారి యొక్క జ్యేష్ఠ కుమారుడు రెవరెండ్ జాన్ ఎస్ గోడీ గారు ఈ ఆలయ నిర్మాణం బరువు బాధ్యతలు వహించి శ్రమించారు. 2008 స్లాబ్ లెవెల్కి ఆలయ నిర్మాణం కట్టడం జరిగింది. జ్యేష్ఠ కుమారుడైన రెవరెండ్ జాన్ ఎస్ గోడీ గారు కుటుంబ పరంగాను, సంఘపరంగాను వివిధ రకాల సమస్యలను ఒంటి చేత్తో పరిష్కరించి తండ్రికి అనేక సార్లు తన పూర్తి సహాయ సహకారాలు అందించారు. కలనైనా ఊహించని సంఘటన 2008 ఫిబ్రవరి 19 మీటింగ్స్ ముగించుకుని వస్తున్న సమయంలో కారు ప్రమాదంలో గోడీ గారి పెద్ద కుమారుడు రెవరెండ్ జాన్ ఎస్ గోడీ గారు మరణించారు. మరణ వార్త విన్న గోడీ గారి దంపతుల హృదయాలు క్షోభించాయి. కుడిభుజం కూలిపోయింది. దేవుడు గాయపరుచును, గాయమును కట్టును. వారి అంతరంగిక గాయాలు దేవుడే మాన్పాడు. ఆలయ 2వ అంతస్తు నిర్మాణమునకు గోడీ గారి చిన్న కుమారుడైన జోసెఫ్ డానియల్ గోడీ అమెరికాలో ఉద్యోగం చేస్తూ తన ఆదాయంలో అధిక భాగాన్ని చర్చి నిర్మాణానికి హెచ్చించి ఎంతో తోడ్పడ్డారు. క్రిస్టియన్ వర్షిప్ సెంటర్ విస్తరించబడింది. వేలాది మంది ప్రజలు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుటకు ద్వారములు తెరిచిన దేవునికి స్తోత్రములు. అపోస్తులులు గోడీ శామ్యుల్ గారి వృద్ధాప్యంలో తన చిన్న కుమారుడు రెవరెండ్ జోసెఫ్ డానియల్ గోడీ గారు తన ఉద్యోగానికి రాజీనామా చేసి సంపూర్ణ సేవకు సమర్పించుకుని నేడు తండ్రిగారితో కలిసి అసోసియేట్ పాస్టర్గా సేవ చేస్తున్నారు. అపోస్తులులు గోడీ శామ్యుల్ గారి జ్యేష్ఠ కుమారుడు
రెవరెండ్ జాన్ ఎస్ గోడీ గారి మరణానంతరం జాన్ గారి కుమారుడైన పాస్టర్ జోయెల్ శామ్యుయల్ గోడీ గారు తండ్రి బాధ్యతను, సేవాభారమును తన భుజముపై వేసుకుని తాతగారైన అపోస్తులలు గోడీ శామ్యుయల్ గారి పరిచర్యలోనూ ఆలనా పాలనా విషయంలో ఎంతో శ్రద్ధ వహించారు. ఈరోజు మొట్టమొదట ఆరాధన జరిగిన అదే డగ్లస్ హాల్ నందు అపోస్తులలు గోడీ శామ్యుయల్ గారు తన మనవడైన పాస్టర్ జోయెల్ శామ్యుయల్ గోడీ గారిని అభిషేకించి నూతన ఆలయాన్ని ప్రతిష్ఠించారు. నీ మీదనున్న నా ఆత్మయు, నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండియు, నీ పిల్లల నోట నుండియు, నీ పిల్లల పిల్లల నోట నుండియు ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా 59:21. దేవుడు ఈ వాగ్దానమును తన భక్తుని జీవితంలో నెరవేర్చి 4 తరాలను చూచే కృపనిచ్చాడు. దేవుని వాక్య సత్యాలను నిశిత పరిశీలన చేసి సులభ శైలిలో చెప్పే నేర్పు, గొప్ప ఓర్పు ఈయన సొంతం. అచ్చమైన స్వచ్ఛమైన తెలుగుదనంపై మక్కువతో మాతృభాషపై గట్టి పట్టు సాధించారు. తమ జ్ఞానామృతాన్ని సువిశేష వాణి రేడియో కార్యక్రమాల ద్వారా అష్టదిక్కులా ప్రజలకు అందించారు. 33 పుస్తకములు అనేక అంశాలపై ప్రచురించారు. 2002 ప్రసంగాలతో కూడిన ప్రసంగాల పుట్ట, 2020 ఆంగ్ల ప్రసంగాలతో కూడిన ఫాస్ట్ ఫుడ్ ఫర్ పాస్టర్స్ అనే పుస్తకాలు భారతదేశ క్రైస్తవులకు వరప్రసాదాలుగా చెప్పవచ్చు. వీరు వ్రాసిన మతమా మార్ప నిజం నిప్పు లాంటిది, పాప విముక్తి వంటి కరపత్రాలు ఎంతోమంది సేవకులకు, సంస్థలకు సహకరించాయి. గోడీ శామ్యుయల్ గారు వాడి అయిన కలము నుండి అనేక ప్రబోధాత్మక గీతాలు వెలువడ్డాయి. 100కు పైగా పాటలు రచించారు. వాటిలో అన్నిటికన్నా ప్రార్థనే మిన్న, నేనెవరనో తెలుసా, ఇట్టివాడో యేసు మొదలైన అనేక అద్భుతమైన పాటలను వీరు అందించారు. కొన్ని మాసపత్రికలకు అనగా సువిశేషం, స్వార్థికుడు, రక్షణ ద్వారం, స్వర్ణదీపిక, వేదములకు తరచూ వ్యాసాలు పంపించేవారు. తప్పిపోయిన తనయుడు అనే ఉపమానంపై మన్నా మాసపత్రికలో కొన్ని నెలలు ప్రచురించబడ్డాయి. మోడుబారిన రాటుదేరిన గుండెలలో క్రీస్తు సువార్త సునాదము వినిపించి, యేసయ్య ప్రేమను రుచిచూపించి, కార్య సాధకుడిగా, సాహితీ ప్రబోధకుడిగా ఉన్నత శిఖరాలను మీదైన శైలిలో అధిరోహించి క్రైస్తవ జన నీరాజనాలు అందుకుని దేవుని పనిని దేవుని విధానంలో జరిగించి తండ్రి పిలుపునందుకుని వెళ్ళిన ఓ దైవజనుడా, మీ అమూల్యమైన జీవితం చిరస్మరణీయం.